అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఖమ్మంలో ఉన్న లకారం ట్యాంక్ బండ్ వచ్చాం. ఇది ట్యాంక్ బండ్కి మెయిన్ ఎంట్రీ. ఈ ట్యాంక్ బండ్ ఖమ్మంలోని మమతా రోడ్లో ఉంది. ఇది ఖమ్మంలోనే స్పెషల్ అట్రాక్షన్ ప్లేస్గా నిలిచింది. అందరూ దీన్ని మినీ ట్యాంక్ బండ్ అని కూడా అంటారు. అది మనకి మెయిన్ ఎంట్రీ. దాంట్లోంచే పార్క్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంది. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూసొద్దాం, రండి. ఈ పార్క్ మనకి ఎప్పుడూ ఓపెన్లో ఉండదు. దీనికి టైమింగ్స్ ఉన్నాయి. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 5 to 8 మాత్రమే ఓపెన్లో ఉంటుంది. దీనికి ఎలాంటి టికెట్ లేదు, ఫ్రీ ఎంట్రీ. వెహికల్స్ని బయటే పార్క్ చేయాలి, లోపలికి ఎలో లేదు. లోపల వాక్వే మాత్రమే, వాకింగ్ చేసుకోవచ్చు అండ్ సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చూసినట్లయితే బోటింగ్ కూడా ఉంది. అదిగోండి బోట్ చూడండి. ఈవినింగ్ టైంలో వస్తే మాత్రం సన్సెట్ని అస్సలు మిస్ కాదు మీరు. చాలా బాగుంటుంది వ్యూ. ఇక్కడ మనం బోటింగ్ కూడా వెళ్ళచ్చు. నార్మల్ బోటింగ్ వచ్చేసి పెద్దవాళ్ళకి 40 రూపీస్, చిన్నపిల్లలకి అయితే 30 రూపీస్. స్పీడ్ బోటింగ్ కూడా ఉంది, 4 పర్సన్స్కి 300 రూపీస్. వావ్, ఇదైతే బ్యూటిఫుల్ వ్యూ అని అనిపించింది నాకు, అందుకే క్యాప్చర్ చేశాం. ఇక్కడ డైలీ వాకింగ్కి వస్తూ ఉంటారు. అదే సాటర్డే సండే అయితే ఫ్యామిలీస్ని తీసుకొని వచ్చి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం వాకింగ్ చేసి అలసిపోయాక కూర్చోటానికి బెంచెస్ ఉన్నాయి అండ్ లేక్ వ్యూని చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు ఆ సన్సెట్ని. అలా ఇంకేం కావాలండి ఈ సాయంత్రానికి చెప్పండి. ఇక్కడైతే చిన్న చిన్న హట్స్ ఉన్నాయి. ఇక్కడ కూర్చొని హ్యాపీగా రిలాక్స్ అవ్వచ్చు. అండ్ లవ్ ఖమ్మం ఉంది కదండి, అక్కడైతే ప్రతి ఒక్కళ్ళు సెల్ఫీలు దిగుతారు. అది సెల్ఫీ పాయింట్ అన్నమాట. ఇక్కడికి సండే అయితే ఫ్యామిలీస్తో వస్తారు, ఎందుకంటే అప్పుడు హాలిడే ఉంటుంది కాబట్టి వచ్చేసి రిలాక్స్ అవుతారు. ఇది వచ్చేసి సెల్ఫీ పాయింట్. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఫొటోస్ దిగుతారు, మేము కూడా దిగాం. ఇక్కడైతే బోటింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. లైట్స్ డెకరేషన్ అయితే ఫ్లాగ్ కలర్తో డిజైన్ చేశారు, చాలా బాగుంది. అడ్వెంచర్స్ని ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ రోప్వే సైక్లింగ్ ఉంది. ఇది రీసెంట్గానే స్టార్ట్ చేశారు. మీకు కనుక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఇది ట్రై చేయొచ్చు. టికెట్ వచ్చేసి 20 రూపీస్. ఇక్కడ నుంచి చూస్తే మనకి అన్ని ఫుడ్ స్టాల్స్ కనిపిస్తాయి.
ఫుడ్ని ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ టెంపరరీ టాటూస్ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి. మనకి ఇష్టం వచ్చింది అడిగితే వాళ్ళు వేస్తారు. ఒక టాటూ 50 రూపీస్. మేము ఫైనల్గా ఈ ఫుడ్ స్టాల్కి వచ్చాము. ఎందుకంటే ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఆ పేరు కూడా. ఇక్కడ 50 రకాలకు పైగా పునుగులు ఉన్నాయని రాశారు, అందుకే ఇంట్రెస్టింగ్ అనిపించి వచ్చాము. ఇక్కడ మనకి ఏది అడిగినా 5 మినిట్స్లో వేడివేడిగా ఇస్తారండి, అప్పటికప్పుడు వేసేసి. మేము ఇక్కడ చీజ్ పునుగులు ఆర్డర్ చేశాం, అవైతే చాలా బాగున్నాయి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇన్ని వెరైటీస్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది అని అడిగాం. అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి, ఈ ఒక్క పునుగుల్లోనే లేవు. కాబట్టి నాకు ఆ థాట్ వచ్చి ఇలా చేశాను. అన్ని పాలక్ పునుగులు, చీజ్ పునుగులు, ఎగ్ పునుగులు, చికెన్ పునుగులు అని థాట్ వచ్చి ఆయన చేశారని చెప్పారు.
చూసారు కదండి లకారం ట్యాంక్ బండ్. మీరు ఖమ్మంలో ఉన్నట్లయితే వచ్చి విజిట్ చేయండి. చాలా బాగుంది. ఫుడ్ స్టాల్, బోటింగ్ కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.